తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు తెలపడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆయా జిల్లాల్లో వర్షం కురుస్తున్న పరిస్థితులను బట్టి పాఠశాలలకు సెలవును ఇవ్వాలా వద్దా అనే విషయంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. రాష్ట వ్యాప్తంగా 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, డీజీపీ డాక్టర్ జితేందర్, మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా జోడా చుంగ్తా, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, మున్సిపల్ పరిపాలనా విభాగ సంచాలకుడు గౌతమ్ పాల్గొన్నారు. తెలంగాణతో పాటు రాష్ట సరిహద్దు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏ విధమైన ఆకస్మిక విపత్తు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు జీహెచ్ఎంసీ, రాష్ట సచివాలయంలోని కంట్రోల్ రూములను తెరవాలని తెలిపారు. లోతట్టు వరద ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా తగు నిఘా పెట్టాలన్నారు. ముఖ్యంగా ఉధృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలని సూచించారు. వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించుకునే నిర్ణయం ఆయా జిల్లాల కలెక్టర్లు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. ఇక వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. భారీ వర్షాలు, వరదల వల్ల తీసుకునే జాగ్రత్తలపై ప్రజలను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా చైతన్యపరచాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లోని మంచినీటి వనరులైన ట్యాంకులు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ చేపట్టాలని తెలిపారు. వైద్య బృందాలను అప్రమత్తం చేశామని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హైదరాబాద్, విజయవాడల్లో ఉన్నాయని, ఏ విధమైన అవసరమున్నా ముందస్తు సమాచారం ఇస్తే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తామని తెలిపారు. గోదావరి, కృష్ణానదుల పరివాహక ప్రాంతాల్లోని కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వరదలు, వర్షాల వల్ల కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని, దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశముందని హెచ్చరించారు. నీటిపారుదల శాఖ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో పోలీస్, నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, పంచాయతీరాజ్ తదితర శాఖలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు మ్యాన్ హోల్లు తెరవకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు. ఇక రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనర్ కార్యాలయాలు, ఎస్పీలను అప్రమత్తం చేశామని డీజీపీ తెలిపారు. ప్రధానంగా కలెక్టర్ల సమన్వయంతో పనిచేయాలని, అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు సీఎస్ వెల్లడించారు.